కొడంగల్లో మంత్రి జుబ్బల్లి కృష్ణారావు పర్యటన. మండల కేంద్రంలో వీరశైవ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన మరియు మండలంలోని ఉడిమేశ్వరం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్కడ అట 40 నిమిషాలు పోయి కుబేరాయ వైశ్వనాయ మహారాజాయ నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో. గతంలో ఎవరు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు పెట్టేది పెట్టకపోయింది. ఏడాదైనా 5 సంవత్సరాలు కూడా పెట్టిన సందర్భంలో ఉన్నాయి. కానీ సంవత్సరంలో ఈ కొత్త చట్టంలో విధిగా ప్రతి 2 మాసాలకు ఒకసారి గ్రామ సభ నిర్వహించాలి. ఆ గ్రామ సభను రికార్డు చేయాలి. అలాగే ప్రతి మాసం కూడా గ్రామ పంచాయతీ మీటింగ్ పెట్టుకోవాలి. బోర్డు మెంబర్స్ పంచాయతీ సభ్యులు మీటింగ్ పెట్టుకోవాలి. గ్రామ సభలో ప్రజలు స్పందించినటువంటి దాన్ని రికార్డు చేస్తారు. ఆ ప్రజలు కోరిన మేరకు గ్రామ ప్రజలు ఖర్చు పెట్టాలి అది నిర్ణయం చేస్తుంది. పట్టణాలు పాసుపుస్తకాలు కావచ్చు, ఇంకా చాలా కళ్యాణ శివాస్, ఇంకా చాలా అంశాల్లో భారతదేశానికి ఈనాడు ఆదర్శంగా నిలిచింది తెలంగాణ రాష్ట్రం. అట్లాగే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దేటువంటి ఉద్దేశంతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి కొత్తగా గ్రామ పరిపాలన సభ్యంగా ఉండాలి. ప్రతి ఇబ్బందులు ఉందని 4000 పైసలకు కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల ఆదాయం కూడా రెట్టింపు అయిన ఖర్చు సగం తగ్గుతూ ఉంది. ఎందుకంటే ఈ మిషన్ బదిలీ ద్వారా వచ్చేటువంటి ద్వారా ఆ గ్రామ పంచాయతీలో ఖర్చు తగ్గుతూ ఉంటుంది. అంటే గతంలో సగం గ్రామ పంచాయతీ నిధులు ఈ మంచినీటి కోసం ఖర్చు పెట్టేవాళ్ళు. అంటే బోర్లని, మోటార్లని, ట్యాంకర్స్ అని, మోటార్ కలిపి, వైర్లు కలిపి, నగర కలిపి. ఈరోజు ఆ ఇబ్బంది లేదు. ఒకటి
మెయిన్ గ్రిడ్ పైప్ లైన్, రెండవది ఇంద్రా గ్రిడ్ అంతర్గత గ్రామాల అది వీధులు వేసి ఉంటుంది. రెండు కలిపితే అప్రాక్సిమేట్ గా 2 లక్షల కిలోమీటర్స్ 3 సంవత్సరాల పైప్ లైన్ వేసి తాగునీరు అనేది అంటే ఇన్ని గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఈనాడు గ్రామ పంచాయతీ వ్యవస్థ కూడా పూర్తిగా సమూలంగా మార్చి మంచిగా చేయాలనే అవసరం చట్టం తీసుకొచ్చి గ్రామం చేస్తే గ్రామం చేస్తే హర్షించాలి. ఇవి ఎన్నికలు నిర్వహించి ముందుకు సజావు పోవాలని ఉద్దేశిస్తుంటే అన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా మళ్ళా ప్రతిపక్ష పార్టీ చూసిన పేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంతమంది ఓటు చేసేసి అంటే ఆ కోర్టులో కేసు వేసి ఎట్లు ముందుకు పోదని చెప్పిన ఎట్లు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.